ఏం నడుస్తుంది సార్? ఇక్కడ బై ఎలక్షన్ లా ఎలక్షన్ అక్కడ టిఆర్ఎస్ కి సభ పిలుస్తున్నాం. టిఆర్ఎస్ గెలిచిపోద్ది కమకావ 100% టిఆర్ఎస్ కి వస్తుంది. కార్గుర్తి ఎందుకు సార్? కార్గుర్తి ఎందుకు వెళ్తారు? ఈ అధికారం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ప్లస్ ఏదన్నా జరిగిన ఆయన గెలిచినా కానీ పనులు అవుతాయి. ఆయన ఇదివరకు ఏం చేయలేకనే మళ్ళీ రాజీనామా పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా ఏం చేయలేడు కదా. వాస్తవానికి అయితే ఇప్పుడు అధికారం పార్టీ గెలుస్తుంది కాబట్టి అదే మేము గెలవాలని అనుకుంటున్నాం. ఏం సంగతి సార్? ఇట్లా బై ఎలక్షన్లో మరి ఎవరు గెలిపిస్తారు ఈసారి? ఏమి గెలిపించాలి అర్థమవుతలేదు. కానీ మరి అధికార పార్టీ మరి ఇక్కడ గెలిస్తే దీన్ని గట్టుపల్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి కేటీఆర్ సార్ చెప్తున్నాడు కదా సార్, దాన్ని నమ్ముతున్నారు మరి ఎట్లా మరి జనాలు మరి దాని మీద ఏ విధంగా నమ్ముతున్నాం? డెవలప్ అవుతుందని గెలిస్తే డెవలప్ అవుతాడు మంచిగా చేస్తాను ఈ అవకాశం ఫోన్ చేయకూడదని చెప్పిండు. ప్రజలేమనుకుంటారు? చేస్తారు ఆలోచన మంచిగా ఇక చేయాలి గెలిపించాలని చూస్తారు. కొంతమంది అటుంటారు. ఎట్లా ఉంది గట్టుపల్ల మొత్తం? ఎవరికి మెజారిటీ ఉంది? సగం అటు సగం ఇటు సార్ మెజారిటీ ఎవరు ఉండదు టీఆర్ఎస్ కానీ ఇక బీజేపీ కూడా కొంతమంది ఉన్నారు. ఇది గెలిపిస్తే మనకు గట్టుపల్ల అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఏరియా. మరి ఏం సంగతి బై ఎలక్షన్లో ఎవరు గెలిపిస్తున్నాడు? ఇక బై ఎలక్షన్లో అయితే అన్ని టీఆర్ఎస్ బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది, కాంగ్రెస్ బాగానే ఉంది. ఒక విధంగా అనుకుంటే ఈ ఊళ్ళో కంచుకోట మాత్రం కాంగ్రెసే ఉండే. ఇప్పుడు మాత్రం ఇక టీఆర్ఎస్ బీజేపీ బాగా డబ్బులు పెడతాం వల్ల ఇక రెండింటి మధ్యనే ఉంటుంది. కరెంట్ ఫ్రీ ఇస్తుంది వస్తుందా? కరెంట్ కేసీఆర్ ఇచ్చింది ఫ్రీ. ఇప్పుడు ఇక ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు బంధు వస్తుంది. ఇక పింఛన్ అంటే నాకు లేదనుకో. ఇక మరి ఇప్పుడు నేను ఒకటే అంటా ఏంటంటే ఎవరు గెలిస్తే ప్రజలు బాగుపడతారు, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం బాగుపడతారు నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు అధికార పార్టీ ఈ సంవత్సరం ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అధికార పార్టీ గెలిస్తేనే ఇంతో అంత చేయగలుగుతారు, మంచిగా ఉంటుంది. ఇక వేరే వాళ్ళు గెలిస్తే ఇక మళ్ళీ అది మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు అవి అంటారు. ఇక ఒక సంవత్సరంలో ఏం చేస్తారో అధికార పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకే పార్టీ మారింది? రాజగోపాల్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మంచిగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచిగా గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నా మంచిగా ఉండిపోవు. మళ్ళీ ఆయన సొంతం బీజేపీకి పోతాం వల్ల జర మైనస్ అయితే అటు బీజేపీ ఇక్కడ బాగా. మరి ఈ మండలాన్ని కేటీఆర్ సార్ దత్తత తీసుకుంటా అంటుండ్రు కదా, ఎట్లా మరి ప్రజలందరూ ఓకే లైన్లు ఉండరా? ప్రజలందరూ ఇప్పుడు కేటీఆర్ వచ్చిండు, ఇక్కడ మీటింగ్ పెట్టిండు, చెప్పిండు దత్త తీసుకుంటా మూడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారని అంటుండు. ఇక జనం కూడా ఇప్పుడు అధికార పార్టీ చేస్తాడు ఇంత అంత మన మునుగోడు మీద కన్ను పెట్టిరు కేసీఆర్ కేటీఆర్ జర మంచిగా అభివృద్ధి చేస్తారని అనుకుంటారు జనం. సరే లాస్ట్ కూడా నేను ఒకటే అడుగుతా, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎవరు కొట్టేస్తావు నేను అడగను కానీ ఎవరు గెలిస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు చెప్పి. ఈ సంవత్సరం అయితే టీఆర్ఎస్ఏ గెలుస్తుందని అనుకుంటున్నాం. మునుగోడు గడ్డ మీద శివాజీ నా పేరు. శివాజీ శివాజీయా, ఛత్రపతి శివాజీయా. ఏం సంగతి అన్న ఇక్కడ ఉంది మై బై ఎలక్షన్స్ ఇక్కడ ఊపెట్లో ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా ఊపు ఉంది, అంతా టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తగ్గపో నడుస్తుంది. ఏ ఓటర్లు అనేది అర్థమైతలేదు. అరే యాజ్ ఎ యూత్గా నువ్వు ఒక యువకుండా లెక్కున్నావు ఇక్కడ ఏరియాలో, అరే గీళ్ళు గెలిస్తే మాకు బాగుండు, గీళ్ళు గెలిస్తే కొంచెం అంత ఇంత మాకు అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి నీకు క్లారిటీ ఉంటుంది కదా. సో దాంట్లో ఎవరు అనుకుంటున్నావు నువ్వు అయితే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నావు? నా వంతు అయితే టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధు అలాగే పింఛన్లు ఇచ్చిన వృద్ధాప్యులకు ఇస్తారు బాగా. మరి మేము బీజేపీలో మొత్తం యూత్ అంతా మా సైడే ఉంది అంటున్నా, అది ఎట్లా? ఎక్కడ ఉండే ఎక్కడ పలుకుబడి అక్కడ ఉంటుంది, మనం మనకు నచ్చిన వాళ్ళే మనం ఉంటాం. నాకైతే ఇక సారు కేసీఆర్ సార్ అన్ని ఇస్తుంది కాబట్టి మనకు అట్నే ముసలోళ్ళకు పింఛన్ కానీ మనకు రైతు బంధు కానీ చాలా ఇలాగా అన్నీ చేస్తుండు. కేసీఆర్కి ఇట్లు లేడీస్కి అయితే చిన్నపిల్లలకైతే ఉంటాయి కదా అన్ని ఇస్తుండ్రు, మంచిగా ఉంది. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఉండే అభిమానం వాళ్ళది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళు చేస్తారు, మనకు నచ్చింది మనం చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతా బ్రదర్, ఈ బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఈ మునుగోడు ప్రజలు ఏమనుకుంటారు అసలు? మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్కి అమ్ముడు పోయిండు అని అనుకుంటు జనాలందరూ. 18,000 కోట్లకి అమ్ముడు పోయిందని ఆల్రెడీ టాక్ నడుస్తూనే ఉంది. ఆయన కూడా ఒక ఒప్పుకున్నాడు కదా అని జనాలందరూ నడుస్తూనే ఉంది అలా టాక్. ఈడ ఎవరు గెలిచి అరే మా ప్రాంతం మంచిగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది అదే యువకుని విను చాలామంది చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తావు జనాలకు, ఎవరికి ఓటేయమని చెప్తావు? నా వంతు అయితే నేను టీఆర్ఎస్కి వెళ్ళాలని చెప్తున్నా జనాలకు. ఎందుకంటే మీకు అలాగే ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు దత్తత తీసుకుంటానని చెప్పిండు, మళ్ళీ అలాగే కేసీఆర్ దత్తత ఇప్పుడు కేటీఆర్ దత్తత తీసుకుంటాను కాబట్టి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేశాడు.
నడుస్తుంది బై ఎలక్షన్స్? నడుస్తుంది నాకు తెలియదు. అంతేనా? ఎవరు గెలిచేటట్టు రేడా? అది ఉంటుందిగా ఏదో ఒకటి. ఇంతకాలం అంటున్నావు మొత్తం పంచర్ల మీద పంచర్లు వేస్తున్నావు. ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పరా లాస్ట్ కుమార్? ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పి. కేసీఆరే గెలవాలి. అంతేనా? ఎందుకే? అవును. ఎందుకంటారు? నాకు గెలిచేది ఆయనే కావాలి. అది ఎందుకు గెలవాలంటున్నా? మాకు తెలంగాణ అంటే మాకు ఆయన గెలవాలి. అంతేనా? ఇతర దేశం గెలిపించుకుంటాం. గెలిపించుకుంటావా? ఖచ్చితంగా. అంతేనా? దేనికోసం అంటే మాకు గెలిస్తే బాగుండు కేసీఆర్ అంటే తెలంగాణ మీద ఇష్టమా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా? తెలంగాణ ఇష్టం అంటే నా తెలంగాణ. ఇప్పుడు ఈయన కట్టింది గుజరాత్, అక్కడ ఆయన మోడీది. ఆయన కేయాలంటే నేను వెయ్యా. అసలు మోడీకి ఇట్లా పోయినా కానీ నేను వెయ్యను చెప్పుకోపో. అంతేనా? కేసీఆర్ కాకపోతే ఓటన్నా వెయ్యకు కూట కానీ నేను వెయ్యను. ఎవరికి? మోడీకి. అయ్యా రాజగోపాల్ రెడ్డి నిలబడ్డది. రాజగోపాల్ రెడ్డి ఇక అది ఇక ఇంకా అమ్మచారు చెప్తే చరిత్ర. ఆయన ఇంకో తీరుకుంటే అది అయిపోవు కానీ అయిపోయింది. ఆయన శాంతి కూడా పడిపోయింది. మోసం చేసినట్టు కాదా? మరి కాంగ్రెస్లో గెలిచి బీజేపీలో పోయి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ. నేనేం అంటలే పెద్ద మనిషి, నాకు అవసరం లేదు. ఆయనకైతే వేస్తే ఈయనకు చూసుకుంటా పోగారెడ్డికి వేస్తా లేకపోతే లేదు. ఓకే మరి ఏం సంగతి ఇక్కడ బై ఎలక్షన్స్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ ఏం మేము అధికార పార్టీ గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఏమో జర మండలమా జర ఏమన్నా అభివృద్ధి అవుతామని. అభివృద్ధి అవుతుంది. మరి మీ మండలాన్ని కేటీఆర్ దత్త తీసుకున్నా కదా, మరి మంచిగా చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఏమో చేస్తాను ఒప్పుకునేగా, చేస్తాను ఒప్పుకుని కాబట్టి ఈసారి ఆయనే గెలిపిద్దామని. ఎన్నో ఎన్నో ఎన్నోట్లున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో నాలుగు ఉన్నాయి. నలుగురు అందరు కలిసి అధికార పార్టీని గెలిపిస్తారా? ఏమనిగా అదే ఉన్నాం. మొత్తం ఒకటి చెప్పే నాకు, మొత్తం గట్టుపల్లి మండలంలో ఏ పార్టీ ఎక్కువ ఊపు కనపడుతుంది నీకు? ఇప్పుడు వరకు అయితే నాకు టిఆర్ఎస్ ఉంది. ఇటు కోసుకునే ప్రభాకర్రెడ్డి వచ్చేదా ఇక్కడ? ఇక ఇవరకు ఆయన గెలిచిండి రాను. ఇప్పుడు ఇవరకు గెలవడా రాలే. రాజగోపాల్ రెడ్డి వచ్చేదా? ఇక ఆయన కూడా ఆయన ఏముంది, ఆయన ఏముంది వచ్చు రాను. అంతేనా? లాస్ట్ ఇక్కడ గెలిచేది ఎవరు చెప్పిగా? ఇక మరి గెలిచేది అంటే ఒకటి చేస్తారు కానీ ఎక్కువ సాధ్యం అయితే మేము టిఆర్ఎస్కు ఎలా జర మండలం అభివృద్ధి అయింది అని చూస్తున్నాం. మండలం కొత్తగా అయింది. ఏం సంగతి ఇక్కడ మరి బై ఎలక్షన్స్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? అధికార పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అధికార పార్టీ? అధికార పార్టీ అంటే టిఆర్ఎస్. మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు గెలవాడు? రాజగోపాల్ రెడ్డి అంటే ఇక ఆయన ఇంట్లోకి వెళ్ళి రాజీనామా చేసి అందులోకి పోయింది కదా, బీజేపీలోకి పోయింది కదా, గెలవకపోవచ్చు అన్న ఒపీనియన్. అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ బై ఎలక్షన్? ఆయన రాజీనామా చేయడం వల్లే వచ్చింది. చేసిండంట? ఇక ఆయన ఎందుకు చేసిండో మనకు తెలియదు కదా. మరి ఏమైనా వచ్చి ఓట్లు అడుగుతలేరా ఎవరు? ఇలా పార్టీ వాళ్ళు తిరుగుతున్నట్టుంది. ఓటు ఏమని అంటారు? అభివృద్ధి చేస్తలేడు మేము చేస్తామని, ఇప్పుడు చేస్తామని అంటుండు. మరి నువ్వు ఇప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్నావుగా, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోతే కూడా ప్రతిపక్షమే కదా. ఒకవేళ గెలిచినా కానీ ప్రతిపక్షమే కదా. మరి ఎట్లా చేస్తావు నువ్వు దాదాపు? అట్లా మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గుంజకాడి కాంగ్రెస్ గుంస్తుంది. ఎంత ఒక 50,000 ఓట్లు గుంజుతా? అలాగ మంచిగానే ఉంది కదా, మన నాలుగుదే కదా సీటు. ఆమె గుంజకాడి గుంజుతుంది. ఇప్పుడు మామూలుగా బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో గట్టుపల్లి కేటీఆర్ నేను దత్త తీసుకుంటాను. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ప్రజలు? మంచిగానే చూస్తారు కదా, మా దత్త తీసుకుంటున్నాడు మంచి డెవలప్ చేస్తాడని ఆశపడుతున్నాం. అంతే. సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, ఎండ్ ఆఫ్ ద డే మనం నువ్వు ఓవర్ కొట్టేస్తావు అనేది నాకు అనవసరము. బట్ నువ్వు ఓవర్ కొట్టేసుకోవాలి కానీ ఎవరికి ఓటేస్తే మునుగోడు నియోజకవర్గం మునుగోడు ప్రజలు ప్రజలకు మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు నాకు చెప్పు. అధికార పార్టీకి అయితే మంచి లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఎన్నో ఎన్నో నిధులు ఇక్కడ కట్టాల్సి అని ఆశ. ఏం పేరు సార్? అశోక్. అశోక్ గారు ఏం చేస్తారు సార్? ఏం లేదు, వ్యాపారం. ఏం సార్ బై ఎలక్షన్స్ ఎట్లా ఉంది సార్? ఏమనుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు సార్ మునుగోడు నియోజక ప్రజలు? ముఖ్యంగా ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నిక ఇది. ఇది రాజగోపాల్ రెడ్డికి తిన్నదరగక తెచ్చినటువంటి ఎన్నిక ఇది. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభుత్వానికి నష్టము, ప్రజలకు నష్టము. దీని ద్వారా ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సొంత లాభం కోసము 18,000 కోట్లకు అమ్ముడు అయ్యి ఈ మునిగోడు నియోజక ప్రజలను నానా రకాలుగా బాధలు పెడుతున్నాడు. దాని ద్వారా ఏంటంటే అలా వ్యక్తిగత స్వార్థం కోసము వచ్చినటువంటి ఎన్నిక ఇది. ప్రజలు ఎవ్వరు కూడా ఈ ఎన్నిక మీద ఆనందంగా లేరు. ఇది ఆయనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆయనకు ఈసారి వాళ్ళ కుటుంబము రాజకీయాల నుంచి విరమించుకుంటారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఈ దెబ్బతో మళ్ళీ రాజకీయాలకు రారాలు. సార్ మొత్తానికంటే సార్ అది ఈ మునుగోడు ప్రజలకు సంబంధించిన దాంట్లో ఒక మంచి అవకాశం సార్ బై ఎలక్షన్లో, అంటే అభివృద్ధికి అయితేనేంది లేకపోతే ఇక్కడ ప్రజల బాగు కోసం అయితేనేంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు సార్? ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గము చాలా వెనుకబడి ఉన్నది. చాలా గ్రామాలలో కూడా రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు, చాలా పెండింగ్ వర్క్స్, డబుల్ బెడ్రూమ్స్ కానీ పెన్షన్స్ కానీ చాలా అవసరం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రయత్నం చేసి తెలంగాణ తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు అవుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తారు, చంద్రశేఖర్ గారు నాయకత్వాన్ని బలపరుస్తారు, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు.